చిరంజీవి అంజనా ఠాగూర్ మన ముందుకు రాబోతోంది. రామాయణ శబ్దం నృత్యాంశంతో రామాయణ ఇతిహాసాన్ని ఒక చక్కటి కీర్తన రూపంగా మలచగా ఆ కీర్తనకు నృత్యాభినయం చేస్తూ మనల్ని అలరించడానికి సిద్ధంగా ఉంది చిరంజీవి అంజనా ఠాగూర్ ఫ్రమ్ శ్రీ లక్ష్మీ శ్రీనివాస నృత్యాలయం నాచాచార్య కె రమేష నాయుడు శిష్య బృందంగా. దిగ దందన దిందిమి దిమి దిగ దద్దిగు దగు దగు నత దరి 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 దత్తారి దగు తత దరిగి నగ తక్కినం తక్కినం తగ్గిగది తక్కినం తక్కినం తగ్గిగది తత దిద్ది నంగుడు తత్తగ నంతరి జంతరి గుంతరి గిడతగ తత్త దిద్ది నంగుడు తత్త నంతరి జంతరి గుంతరి గిడతగ తగ్గిట 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 దత్తరిగిడదుం దత్తరిగిడదుం దత్తరి అభయ ముసగి దిని దం దం దన దన తాను దన్నం దన్
జను తదిగిట తగ తగ్మి తగిట తగ జను తదిగిట పట్టము గట్టి విభీషణులంకలు పట్టము గట్టి విభీషణులంకలు పెట్టి వెడలిది విసీత సమేతుడవే లంకలు పెట్టి వెడలిది విసీత సమేతుడవే అట్టి అయోధ్య పట్టణమున ఇప్పటివరకు లక్ష్మీ శ్రీనివాస నృత్యాలయం నాట్యాచార్య శ్రీ కె రమేష్ నాయుడు గారి శిష్య బృందం అందించినటువంటి నృత్యాంశాలను మనం ఆస్వాదించాం. ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు ఓంకార నృత్యాంజలి నాట్యాచార్య శ్రీమతి సరస్వతి గారి శిష్య బృందం మన ముందుకు వస్తోంది. నందివాహన అనేటువంటి నృత్యాంశంతో మనల్ని అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నృత్యాన్ని అభినయించేటువంటి చిన్నారులు చిరంజీవి మోహనప్రియ, చిరంజీవి ధనలక్ష్మి, చిరంజీవి హేమలత మరియు యశస్వి ఫణి. నర్తించు అంశం నందివాహన, నాట్యాచార్య శ్రీమతి సరస్వతి గారు. గాయత్రి నృత్య కళానికేతన్ వారి సారథ్యంలో నిర్వహిస్తున్నటువంటి నాట్య కళాతరంగిణి 3వ నృత్యోత్సవ కార్యక్రమానికి వేయించేసినటువంటి నాట్య కళాకారులకు, కళాభిమానులకు అందరికీ కూడా పేరు పేరున స్వాగత సుమాంజలు అర్పిస్తోంది గాయత్రి నృత్య కళానికేతన్ నాట్యాచార్య శ్రీమతి గాయత్రి పట్నాయక్ గారు, వారి శిష్య బృందం. నాట్య కళాతరంగిణి నృత్యోత్సవంలో
ఇప్పుడు మన ముందు నర్తించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓంకార నృత్యాంజలి నృత్యనికేతన్ నాట్యాచారిణి శ్రీమతి సరస్వతి గారి శిష్య బృందం నర్తించు అంశం నందివాహన. Yeah.
ఇప్పుడు నాట్యచారిణి శ్రీమతి సరస్వతి గారి శిష్యు బృందం అందించినటువంటి నృత్యాంశాన్ని తిలకించాం. ఇప్పుడు హైదరాబాద్ నుంచి వేయించేసినటువంటి నాట్యచారిణి శ్రీ ఎస్ లావణ్య గారి శిష్య బృందం మన ముందుకు రాబోతోంది. గణేష్ కౌత్వాంశంతో తన చక్కటి ప్రజ్ఞను ప్రదర్శించడానికి సిద్ధంగా ఉంది చిరంజీవి ధాత్రి. సంకల్ప నృత్య వికాస హైదరాబాద్ నర్తించు చిన్నారి చిరంజీవి ధాత్రి నృత్యించ అంశం గణేష కౌత్వం.
హైదరాబాద్ నుంచి వేయించేసినటువంటి లావణ్య గారి శిష్య బృందం నృత్యాంశాన్ని మనం వీక్షించడం జరిగింది. ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు శ్రీకాకుళం నుంచి వేయించేసినటువంటి శ్రీ అభినయ నృత్య నికేతన్ నాట్యాచారిణి శ్రీమతి నీరజ గారి శిష్య బృందం నర్తించడానికి సిద్ధంగా ఉంది. ముందుగా వేడుకుందామ వెంకటగిరి వెంకటాద్రిని అంటూ మన ముందుకు రాబోతోంది చిరంజీవి ఎం ధృతి ఫ్రమ్ శ్రీకాకుళం. అన్నమాచార్యుల వారి నృత్యాంశం వేడుకుందామ అంటూ మన ముందుకు రాబోతోంది చిరంజీవి ఎం ధృతి ఫ్రమ్ శ్రీ అభినయ నృత్య నికేతన్ శ్రీకాకుళం. ಅಂದೆ ನಾನು
అలా చూడరే శ్రవణ బహుళాష్టమి అంటూ ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించినటువంటి సమయాన్ని దృష్టిలో పెట్టుకుని గోపకాంతలందరూ చేసుకునే సంబరాలను ప్రదర్శించేటువంటి అంశంగా మన ముందుకు వస్తుంది చిరంజీవి జయ రితిక ఫ్రమ్ అభినయ నృత్య నికేతన్ శ్రీకాకుళం నర్తించు అంశం సతులాలా చూడరే శ్రావణ బహుళాష్టమి
ఇప్పుడు అదిగో భద్రాద్రి అంటూ మన ముందుకు వస్తున్నారు చిరంజీవి కే మానస మరియు కే జాహ్నవి శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ అంటూ మన ముందుకు వస్తున్నారు చిరంజీవి కే మానస మరియు కే జాహ్నవి శ్రీ గాయత్రి నృత్య కళానికేతన్ వారి సారథ్యంలో సాగుతున్నటువంటి నాట్య కళాతరంగిణి మూడవ నృత్యోత్సవ వేడుకలలో ఈ రోజును శ్రీకాకుళం నుండి ఏం చేసినటువంటి అభినవ నృత్య నికేతన్ చిన్నారులు మన ముందు తమ చక్కటి ప్రజ్ఞను ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ అంశాలలో భాగంగా శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ అంటూ ఆ శ్రీరామచంద్రుని మనసారా స్మరింపచేస్తూ మన ముందుకు వస్తున్నారు చిరంజీవి కే మానస మరియు కే జాహ్నవి స్వేచ్ఛ. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ Oh.
దర్శనానికై ఘోర తపస్సును చేసినప్పుడు తపమును మెచ్చి అరణికి వచ్చి దర్శనమిచ్చెను మహావిష్ణువు. చక్రములు అటు ఇటు కాగా ధనుర్బాణములు తనువైపోగా సీతా లక్ష్మణ సహితుడై కొలువు తీరే కొండ దేవుడు శిలగ మళ్ళీ మలచి శిరము నీవే నిలచి భద్రగిరిగనను పిలిచే భాగ్యము నిమ్మని కోరే భద్రుడు. వామాంక స్థిత జానకీ పరిలస కోదండ దండం కరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం విప్రాణం జలజాత పత్ర నయనం భద్రాద్రిమూర్తి స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. అదిగో అదిగో భద్రగిరి ఆంధ్రజాతి అయోధ్యాపురి. ఇప్పుడు పథకవిత పితామహుడు అన్నమాచార్యులు వారి విరచితమైనటువంటి కీర్తన ముద్దుగారే యశోద అంటూ మన ముందుకు వస్తున్నారు చిరంజీవి కె మోక్ష ఫ్రమ్ అభినయ రుచినికేతన్ శ్రీకాకుళం. Thank you.
అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలి వజ్రము గాయత్రి నృత్య కళానికేతన్ నుంచి వస్తున్నారు చిన్నారులు.
బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అనేటువంటి నృత్యాంశంతో మీ అందరినీ అలరిస్తూ ఎన్నో వందల సంవత్సరాల క్రితమే అన్నమాచార్యులు వారు సామాజిక సురతో రచించినటువంటి చక్కటి కీర్తనకు నృత్యాభినయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు గాయత్రి నృత్య కళానికేతన్ చిన్నారులు. తందనా నా పురే తందనా నా భళా తంద
పవిత్ర గోదావరి నదీ తీరాన సాంస్కృతిక వైభవాన్ని ప్రజ్వలింపజేసేటువంటి ఈ జ్ఞాన సరస్వతి పీఠం వేదికగా శ్రీ గాయత్రి నృత్య కళాక్షేత్ర వారి సారథ్యంలో నాట్య కళా తరంగిణి మూడవ వార్షికోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతోంది. అయితే ఇలాంటి కళారూపాలు నేర్చుకోవడం అనేటువంటి గగన సదృశ్యమైపోతున్నటువంటి ఈ రోజుల్లో ఒక మహానుభావుడు ఎవరైతే దిగ్దర్శకుడిగా పేరుగాంచినటువంటి కె విశ్వనాథ్ గారి పుణ్యమ అంటూ ప్రతి ఇంటా కూడా సాంస్కృతిక వైభవానికి మరొక్కసారి తొలిముడిపడి ఎంతోమంది వారి యొక్క చిన్నారులకు సాంస్కృతిక రూపాలైనటువంటి సంగీతం, సాహిత్యం, నృత్యం వంటి కళారూపాలు నేర్పించడానికి ఒక వారధి నిర్మించినటువంటి మహానుభావుడు కె విశ్వనాథ్ గారు. ఆయన పుణ్యమ అంటూ గత 30-40 సంవత్సరాలుగా ఈ రాజమహేంద్రవరం వేదికగా అనేక మంది కళాకారులు ఉద్భవించడమే కాకుండా అలాంటి కళారూపాలు ప్రజ్వలింప చేయడానికి మేము సైతం ముందున్నామంటూ అనేక మంది కళా పోషకులు, కళారాధకులు వాళ్ళు ప్రోత్సాహాన్ని అందిస్తున్నందుకు తార్కాణంగా ఇలాంటి నృత్యోత్సవాలు ఎన్నో ఈ రాజమహేంద్రవరంలో జరుగుతూ ఉన్నాయి. అయితే నృత్యోత్సవం నిర్వహించాలనేటువంటి ఒక సంకల్పం అయితే ఉండొచ్చు, ఆ నృత్యాన్ని నిర్వహించాలనేటువంటి సరదా కొంతమంది కళాకారుల్లో ఉండొచ్చు, కానీ వాటిని ప్రోత్సహించేటువంటి వ్యక్తులు కావాలి, వారికి వెన్నుదన్నులుగా ఉండేటువంటి వ్యక్తులు కావాలి. పూర్వ రోజుల్లో అయితే మహారాజులు, చక్రవర్తులు కూడా ప్రత్యేకించి కళారూపాలకి ప్రోత్సాహాన్ని అందించేవారు. అయితే రాజరికాలు పోయినప్పటికీ కూడా రాజులనేటువంటి పంథాల కొంతమంది నాయకులు కూడా మనకి రాజ్యాధికారం నిర్వహిస్తూ, అలాంటి రాజ్యాధికారం నిర్వహించేటువంటి అనేక మంది ప్రముఖులు ఇలాంటి కళారూపాలకి ప్రోత్సాహం ఇస్తున్నటువంటి విషయం మనందరికీ సుపరిచితమే. అలాంటి ప్రోత్సాహాన్ని అందించేటువంటి ఒక రాజకీయ పరంగా, ఒక వ్యాపార పరంగా, ఒక సామాజిక పరంగా అనేకమైనటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా ఎక్కడ ఏ కళారూపం జరిగినా నేనున్నాను అంటూ ప్రోత్సాహం అందించేటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి రూపాన్ని ఇప్పుడు మీకు నేను పరిచయం చేయబోతున్నాను. అంతకుముందు ఇంతటి ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి సూత్రధారి శ్రీమతి గాయత్రి పట్నాయక్ గారిని ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వారితో పాటు శ్రీ గాయత్రి శ్రీనివాస్ పట్నాయక్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాను. ఎందుకంటే వీళ్ళిద్దరి యొక్క దృఢ సంకల్పమే ఇంత అద్భుత కార్యక్రమానికి వారధి అవుతోంది. అలాగే అలాంటి కార్యక్రమానికి మేమున్నామంటూ ఎప్పుడు ఏ సాంస్కృతిక కళారూపం జరిగినా తన ఇలువైన సమయాన్ని కేటాయిస్తూ వేయించేసేటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి శ్రీమతి షర్మిలారెడ్డి గారు, వారు కూడా రావడం ఎంతో శుభగమనం. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వారిని ఆహ్వానం పలకవలసిందిగా గాయత్రి పట్నాయక్ గారిని ఆహ్వానిస్తున్నాం. షర్మిలారెడ్డి గారి గురించి నేను ఎంత ఎక్కువ చెప్పినా తక్కువ అవుతుంది, ఎంత తక్కువ చెప్పినా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఆమె ఎక్కడే పుట్టి ఎక్కడే పెరిగినటువంటి వ్యక్తిగా మన అందరికీ సుపరిచితురాలు. అంతేకాకుండా ఒక పక్కన వ్యాపారం చేస్తూ ఇప్పుడు రాజమహేంద్రవరానికి రుడా చైర్మన్గా విశేషమైన బాధ్యతలు నిర్వర్తిస్తూ క్షణం తీరిక లేకపోయినా గాయత్రి నృత్య కళానికేతను పిలిస్తే చాలు, ముందుండి ఆ చిన్నారుల యొక్క ప్రజ్ఞను తెలికించి ఆస్వాదించేటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి ఈరోజు రావడం చాలా అదృష్టం. వారికి మా గాయత్రి నృత్య కళానికేతన తరఫున స్వాగత సుమాంజలు అర్పిస్తాను. మేడం, మీరు రావడం మాకు ఆనందం. ముఖ్యంగా మేమేం కోరుకుంటామంటే, అనేక మంది నాయకులు వస్తారు, వారు కనబడి వెళ్ళిపోతారు, కానీ మీలాంటి వారి చేతుల మీదుగా ఆ నాట్య కళాకారులను గౌరవించి వారికి కొన్ని ఆశీస్సులు మీ నోటు ద్వారా అందిస్తే మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. కనుక ముందుకు మా గాయత్రి నృత్య కళానికేతన తరపున వారిని పూలమాలాంకృతులను గావించవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. రెండమ్మ శ్రావణి, ముందు పైకి వచ్చేయండి. మీరు ఒక్కసారి ముందు
షర్మిలారెడ్డి గారికి పూలమాలంకృతులు గావిస్తూ వారిని స్వాగతం పలకడం మన బాధ్యత. వారు మనకి విశిష్ట అతిథి కనుక వారిని గౌరవించుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు ఒకసారి ఈ కార్యక్రమాన్ని పాలు పంచుకోవడానికి ప్రముఖ నాట్యాచార్యని శ్రీమతి ఉమారాణి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మరొక ప్రముఖ నాట్య కళాకారుడు శ్రీ అరవ ఆంజనేయులు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ, శ్రీమతి నీరజ గారు మరొక నాట్య కళాకారుని, వారిని కూడా ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాను. నీరజ గారు, ఇప్పటి వరకు అనేక మంది నాట్య గురులు వారి యొక్క అద్భుత ప్రజ్ఞను ప్రదర్శించడం జరిగింది. వారిని గౌరవించడం మన సాంప్రదాయం గనక మన ముఖ్య అతిథిగా వేయించేసినటువంటి షర్మిలారెడ్డి గారి చేతుల మీదుగా పెట్టి ఓపుకుందా చూడండి. మరి అక్కడ ఎవరు లేరు, ఎందుకు దీని మీద చేసేద్దామండి, అది ముయ్యాలంటే మనం సరిపోం. నాట్య కళాతరంగిణి కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఈ రెండు రోజుల కార్యక్రమంలో ఉదయం సాయంత్రం వరకు కూడా అనేక మంది గురువులు వారి యొక్క చిన్నారుల యొక్క ప్రజ్ఞ ప్రదర్శిస్తుంటారు. అయితే చాలా దూర తీరాల నుంచి వచ్చేటువంటి వ్యక్తులు ఉంటారు కనుక వారిని సాయం సంధ్యావేళ వరకు ఉంచడం మనకి ధర్మం కాదు కనుక ఎప్పటికప్పటి కొంతమంది గురువులను సత్కరించుకోవడం మన బాధ్యత కనుక ముందుగా ఈనాటి కార్యక్రమానికి శ్రీకాకుళం నుంచి వేయించేసినటువంటి ప్రముఖ నాట్యాచార్యని శ్రీమతి నీరజ గారిని ఆ ఉచితాసనంపై సుఖాసీనులు గావించవలసిందిగా కోరుతూ, ఇప్పుడు వారికి మన రుడా చైర్మన్ శ్రీమతి షర్మిలారెడ్డి గారి చేతుల మీదుగా సత్కారం జరుగుతోంది. నీరజ గారు శ్రీకాకుళంలో జన్మించినప్పటికీ చిన్ననాటి నుండి నాట్యరంగం పట్ల విశేషమైన మక్కువ ఉండి వారు నృత్యం నేర్చుకోవడమే కాకుండా వారి యొక్క పతిదేవుడైనటువంటి సుబ్రహ్మణ్యం గారి యొక్క ప్రోత్సాహంతో వారు కూడా ఒక అద్భుతమైనటువంటి ఇన్స్టిట్యూట్ని శ్రీకాకుళం కేంద్రంగా ప్రారంభించడమే కాకుండా ఇప్పటి వరకు కొన్ని వేల మంది విద్యార్థులను అద్భుత ప్రజ్ఞా కళాకారులుగా తీర్చిదిద్దినటువంటి ఘనాపాటి శ్రీమతి నీరజ గారు, వారి శిష్య బృందం కూడా ఇప్పటి వరకు చేస్తున్నటువంటి కొన్ని నృత్యాంశాలను మనం వీక్షించడం జరిగింది. ఇంకా అనేకమైన నృత్యాంశాలను మనం వీక్షించిన తర్వాత తదుపరి ఆ చిన్నారులకు జ్ఞాపికలు కూడా పెద్దల చేతుల మీదుగా అందించడం జరుగుతుంది. నీరజ గారిలాగే వారి అమ్మాయి కూడా అద్భుతమైనటువంటి కళాకారిణి, ఆమె యొక్క ప్రజ్ఞను కూడా మరి కాసేపట్లో మనం వీక్షించబోతున్నాం. థ్యాంక్ యూ నీరజ్ గారు, ఇంత దూరం నుంచి వచ్చి మాకు అద్భుత కళారూపాలను అందించడమే కాకుండా మా చిరు సత్కారం స్వీకరించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొక నాట్యాచారిణి చిరంజీవి కె హేమ సచివాణి గారు, కొప్పూజి హేమ సచివాణి గారు, వారిని కూడా ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాం. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రముఖ నాట్య కళాకారుడు శ్రీ కె రమేష్ నాయుడు గారు, అదేవిధంగా ప్రముఖ నాట్యాచార్యని సరస్వతి గారు కూడా వారి ప్రజ్ఞను అందించారు. అయితే వారు ప్రస్తుతానికి ఇక్కడ అందుబాటులో లేకపోవడం వల్ల వారిని మధ్యాహ్న సమయంలో వారిని సత్కరించుకునేటువంటి కార్యక్రమాన్ని మేము స్వీకరిస్తామని తెలియజేస్తూ, హేమ సత్యవాణి గారు వారిని కూడా సుఖాసీనులు కామింపచేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. చిరంజీవి కె హేమ సత్యవాణి, మీ అందరిలాగే మనందరిలాగే తను కూడా ఒక పక్క నుంచి అకాడమిక్గా డిగ్రీ పూర్తి చేసినప్పటికీ కూడా చిన్నప్పటి నుంచి కూడా నాట్యం పట్ల విశేషమైన మక్కువ కలిగి ఉండి విజయశంకర ప్రభుత్వ సంగీత నృత్య కళాక్షేత్రంలో డాన్సులో డిప్లొమా చేసి గురు పరంపరన తను కూడా కొనసాగించాలనేటువంటి భావంతో రాజమహేంద్రవరం వేదికగా 3 చోట్ల ఒక అద్భుత ఇన్స్టిట్యూట్ని ప్రారంభించి ఈనాడు కొన్న 100 మంది చిన్నారులకి కూచిపూడి నృత్యంలో శిక్షణ అందిస్తున్నటువంటి ప్రజ్ఞాశీలి ఆ అమ్మాయిని ఈ విధంగా ఈ రోజున ఈ వేదికపై సత్కరించుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. ఒక్కసారి నీరజ గారు మీ చిన్నారులందరిని ఒక్కసారి సభ దగ్గర తీసుకొస్తే మేడం గారి చేతుల మీదుగా వారికి జ్ఞాపికలు అందజేయడం జరుగుతుంది. మీరు ఒక్కసారి పేర్లతో పిల్లండి పిల్లలందరినీ. కే సింధుశ్రీ హర్షిత సార్ ఒకసారి పక్క రండి, ఒకసారి పక్క రండి, ఒక్కొక్కరు ఇద్దరమ్మా ఎట్రా మాన్స స్వేచ్ఛ ఎట్రండి రండి, ఒకసారి పక్క రండి. ఓకే ఓకే ఒక్కొక్కరిది అయిపోతుంది అందరండి. కే మానస సరే ఓకే ఓకే కే మానస, కే స్వే జాహ్నవి స్వేచ్ఛ, కే మోక్ష, నెక్స్ట్ సిహెచ్ రోష్మి, జయశ్రీ, నమ్యశ్రీ, బాలమణి గారు, కృతిక్ష,
ప్రవీణ, ప్రవల్లిక, రోష్ణి, హర్షిత, జయ, రితిక, ఇంకెవరు ఈ చిన్నారులు శ్రీకాకుళం నుంచి వచ్చారు, ఎంతో కష్టపడి నృత్యం చేశారు. వాళ్ళకి మనం ఏమిస్తాం అంటే కరతాళ ధ్వనులతో అభినందనలు మాత్రం అందిస్తేనే వాళ్ళకి ఘనంగా ఉంటుంది. మేము ఇచ్చే జ్ఞాపికలు కంటే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి చిన్నారులందరికీ. అమ్మ రండమ్మ. అనిల్ గారు, ఉమగారు, మీ అందరి చేతుల మీదుగా వారికి జ్ఞాపికలు అందజేసండి. సరస్వతి గారు, చిన్నారులందరూ ఒకసారి వేదిక మీద రండమ్మ. సరస్వతి గారు శిష్య బృందం ఒకసారి వేదిక మీదకి రండమ్మ. రమేష్ నాయుడు గారు శిష్య బృందం కూడా ఒక్కసారి గ్రూప్ ఫోటోకి రండి ఒకసారి. సరస్వతి గారు శిష్య బృందం వేదిక మీదకి వచ్చేయండి అమ్మా. అమ్మ మీరందరూ మోకాల మీద కూర్చోండి. నీ డౌన్ ప్లీజ్, నీ డౌన్. ఏమండి ఇంకా వెనకాల వస్తున్నారు కదా, నీ డౌన్ చేసాం. ఆయన ఉద్దాం ఎలా వచ్చి పక్కన నిలబడుకున్నాను. అమ్మ నీరజ్ గారి శిష్య బృందం అందరూ కిందకి వెళ్ళిపోండి అమ్మ. థ్యాంక్ యూ. ఒక్కసారి సరస్వతి గారి శిష్య బృందం ఒకసారి వేదిక మీదకి వస్తే వాళ్ళకి కూడా జ్ఞాపికలు అందజేయడం జరుగుద్ది. అమ్మ సరస్వతి గారి బృందానికి ఇచ్చేస్తారా? నిలబడండి. సరస్వతి గారి బృందం, అమ్మ మీరు ఎలా వచ్చేయండి. రమేష్ నాయుడు గారి బృందం ఒకసారి మీరు ఎలా వచ్చేయండి. ఆడది అయిపోనివ్వండి. రమేష్ నాయుడు గారి శిష్య బృందానికి జ్ఞాపికలు అందజేయడం జరుగుతోంది. సరస్వతి గారి గ్రూప్, ఒక్క నిమిషం. ఓకేనమ్మా, రమేష్ నాయుడు గారి బృందం అయిపోయిందండి. అమ్మ ఫోటో అయిపోతే దిగండి అమ్మా. థ్యాంక్ యూ నాన్న. ఓకే, సరస్వతి గారి బృందం ఎదురుగా రండి అమ్మా. బంగారు తల్లులు వారికి కూడా మెమోటోస్ పంపించండి. మేడం గారి చేతుల మీదుగా వారికి